ऑल वेलकम टू यूट्यूब चैनल मदर्स लव एंड मदर्स रेसिपी टमाटा चटनी टमाटा पचड़ी एला चेयालो दानिकि कावाल्सिन पदार्थालु चूद्दामा। मुंदुगा टमाटा पचड़ी की कावाल्सिन पदार्थालु टमाटालु तालिंपु कोसम शनगपप्पु मिनपप्पु कुद्दिगा चिंतपंडु आवालु जीलकर्र एंडुमिरपकायलु करिवेपाकु दानिकि सरिपड़ा आयिल् पसुपु साल्ट टमाटा पचड़ी एला प्रिपेर चेसुको चूद्दामा। मुंदुगा टमाटालु चक्कगा वाश चेसि तड़ी लेकिन चक्कगा क्लाथ तो तुड़ुचुकोनि पक्कन पेट्टुकोनि इवि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि। कट चेसुकोनि बांडि पेट्टि कोद्दिगा आयिल् वेसि ई टमाटालु ई कोद्दिगा चिंतपंडु वेसि बागा आ टमाटालु साफ्ट गा अय्ये वरकु मनं वेयिंचुकोनि पक्कन पेट्टुकोवालि। अभी चल्लाराक अभी मल्ली मिक्सी चेसुकोनि मेत्तगा अय्याक अप्पुडु तालिंपु दानिकि सरिपड़ा कारं अन्नी वेसुकोवालि। टमाटा पचड़ी एला प्रिपेर चेसुको चूद्दामा। मुंदुगा स्टव् आन चेसुकोनि बांडि पेट्टुकोनि दींट्लो कोद्दिगा आयिल् वेयालि। आयिल् कास्त वेडेक्कनिव्वालि। చూసారు కదా ఆయిల్ వేడెక్కింది। అప్పుడు ఈ టమాటా ముక్కలు అన్ని కూడా దీనిలో వేసుకోవాలి। అలాగే చింతపండు కూడా కొద్దిగా దీనిలో వేసుకోవాలి। ఇది తొందరగా సాఫ్ట్ కావాలంటే దీంట్లో కొద్దిగా salt వేసుకోవాలి। కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి। ఇది సింపుల్ అన్నమాట। మనకి ఎప్పుడప్పుడు ఎప్పుడైనా నచ్చితే అప్పుడప్పుడు చేసుకోవచ్చు। అర్జెంట్‌గా తయారవుతుంది। మనం ముందుగా చేసుకొని స్టాక్ ఉంచే కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే ఈ టమాటా పికిల్ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది। తొందరగా అయిపోతుంది అన్నమాట ఇది। కాసేపు మూత పెట్టుకుంటే మెత్తగా సాఫ్ట్ గా అయిపోతుంది। చూసారు కదా టమాటా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయి బాగా తయారైంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూసారు కదా టమాటా బాగా సాఫ్ట్ గా ఇదేంటర్ చల్లారాక చల్లారింది బాగా। ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి। చూసారు కదా టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో దీనికి సరిపడా కారం వేసుకోవాలి। అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి। ఎందుకంటే మనం చింతపండు అది చేశాం కదా ఘాటు పోడడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి। ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఇది కాసేపు దగ్గరగా అవ్వాలన్నమాట। వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా పేస్ట్ ముద్దలాగా తయారు అవ్వాలి। ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి। దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। అవి కాస్త వేగాక ఈ పప్పులు వేసుకోవాలి। చూసారు కదా ఆవాలు ఇలా చిటపట్లాడాక అప్పుడు ఈ శనగపప్పు ఈ మినపప్పు వేసుకోవాలి। అలాగే కొద్దిగా రెండు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి అనేది మీ ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేనప్పుడు లేకపోయినా టేస్ట్ బాగుంటుంది। ఈ పప్పు కొద్ది వేగాక ఈ పచ్చళ్ళు వేసుకోవాలి। పప్పు కాస్త వేగాలి। పప్పు కొద్ది వేగాక దీనిలో వేసుకోవాలి। చూసారు కదా పప్పు బాగా వేగింది।
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఈ పచ్చళ్ళ వేసుకోవాలి ముందుగా కొద్ది టమాటా వేర్చాము కొద్ది salt వేసాం కదా ఇప్పుడు మరి కొద్దిగా salt వేసుకోవాలి ఇది బాగా ఈ వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు మనం ఈ స్టవ్ పెట్టి రెడీ వేయించుకోవాలి దగ్గర పడాలి ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలి వాటర్ అంతా ఇంగిపోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకొని తడి ఏ వాటర్ ఏ మాత్రం లేకుండా ఉంటే మనకు 1 మంత్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఆయిల్ వల్ల మా టేస్ట్ కూడా మారిపోతుంది అందుకు ఎప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చక్కగా దగ్గరగా వాటర్ అంతా చక్కగా వింకిపోతుందన్నమాట చూసారు కదా టమాటా పచ్చళ్ళ దీంట్లోనే వాటర్ అంతా చక్కగా ఇంగిపోయింది ఆయిల్ అంతా బయటికి వచ్చింది దగ్గరగా అయిపోయింది ఇప్పుడు చివరగా కొద్దిగా ఇంగు వేసుకోవాలి దీంట్లో पक्नाशन कल वेगनी आईल बैठक अंत दाटर अंत इंकन इध मन एन रोज निल उ फ्रिज वन मंत वरक तिरी चूड़ा बहुत दगर वरकू मन उवाली స్టవ్ ఆఫ్ చేసుకుందామా బాగా చల్లారాక ఒక గాజు బౌల్ ఏ ఆ పచ్చలేన గాజు బౌల్ లో వేసుకుంటే నిల్వ ఉంటుంది బాగుంటాయి కూడాను ఈ విధంగా టమాటా పచ్చడి రెడీ చేసుకోవాలి చూసారు కదా టమాటా పచ్చడి ఇన్స్టెంట్ గా మనం అర్జెంట్ గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇది అట్లలో గాని దోశల్లో గాని ఉప్మా గాని దేనికైనా టేస్ట్ గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా కలుపుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా టమాటా పచ్చడి ఇన్స్టెంట్ గా మనం అర్జెంట్ గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి